నియోజకవర్గంలోని ఆదిభట్ల మున్సిపాలిటీ నుంచి టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు చెందినటువంటి వందలాది మంది ఈరోజు రాష్ట్ర కార్యాలయంలో జైన్ కావడానికి వచ్చినందుకు వారికి అందరికీ కూడా రాష్ట్ర పార్టీ తరపున స్వాగతం సుస్వాగతం. మా యొక్క ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇప్పుడు గతంలో ఎంపీగా పోటీ చేసినటువంటి బుర్ర నరసయ్య గారు, అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చాలా బలోపేతమైంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆ నియోజకవర్గంలో కాషాయం జెండా ఎగరవేస్తాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి కృష్ణప్రసాద్ సార్ గారికి, అదేవిధంగా మాజీ కలెక్టర్ చంద్రవదన్ గారికి, సీనియర్ నాయకులు సుధాకర్ శర్మన్న గారికి, బోసపల్లి ప్రతాపన్న గారికి, పుట్టి రాములు గారికి, అదేవిధంగా గురం శ్రీనివాసరెడ్డి గారికి, మున్సిపల్ అధ్యక్షుడు వీరస్వామి గారికి, తుర్కయ్యంజాల్ మున్సిపల్ అధ్యక్షుడు నరసింహన్న గారికి, భువనగిరి పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ నారాయణ యాదవ్ గారికి, దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు బచ్చగల రమేష్ గారికి, దయానంద్ గారికి, శంకరన్న గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మా యొక్క ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో గత 3 సార్లు గెలిచినటువంటి ఈ యొక్క మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, ఆ యొక్క ప్రాంతాన్ని దోచుకోవడం తప్ప ఇంకేం లేదు. అదేవిధంగా యాచారం మండలంలో ఫార్మాసిటీ తాలూకాలో కానీ, అదేవిధంగా నియోజకవర్గంలో వివిధ మండలాల్లో మున్సిపాలిటీలో పేద ప్రజలకు గత ప్రభుత్వాలు గత అధికారులు ఇచ్చినటువంటి లావణ్య పట్టాలు, సెల్లింగ్ పట్టాలు తీసుకొని కూడా ఈరోజు హెచ్ఎండిఎల్ లేఅవుట్ చేసి అక్కడ కూడా ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ధరణి పోర్టల్ ద్వారా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంతో పాటు మా యొక్క స్థానిక ఎమ్మెల్యే ఉన్నటువంటి రైతులను కానీ, అదేవిధంగా కూలీలను కూడా అనేక ఇబ్బందులకు గురిచేసి వారి యొక్క రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి ప్రతి ప్రాంతంలో కూడా 5 ఎకరాలు ఉంటే 3 ఎకరాలు, 3 ఎకరాలు ఉంటే 1.5 అయ్యేసి వాళ్లకు ఉన్నటువంటి కార్యకర్తలను అడ్డుపెట్టుకొని ఈ విధంగా కూడా ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్క విషయంలో కూడా కళ్యాణ లక్ష్మి అని, రైతు బంధన్ ఏది ఇచ్చినా స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్లు కానీ, మండల అధ్యక్షులు ఇవ్వకుండా ప్రతి దానికి కూడా వార్డు మెంబర్ స్థాయికి దిగజారి ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే చేస్తున్నటువంటి ఆగడాలను చూస్తే టీఆర్ఎస్లో ఉన్నటువంటి కింది స్థాయి నాయకులు కానీ, కాంగ్రెస్ వాళ్ళు రాబోయే రోజుల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు, లక్ష్మణ్ గారు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ప్రాంతం ముందుకు పోవాలంటే మీరు బీజేపీలో గట్టిగా ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా టీఆర్ఎస్లో ఉన్నటువంటి కింది స్థాయి నాయకులు రాబోయే రోజుల్లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని అన్ని మండలాల మున్సిపాలిటీలో కూడా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యి ఖచ్చితంగా ఇబ్రహీంపట్నం గడ్డ పైన కాషాయం జెండా ఎగరవేస్తాం. ఈ యొక్క కిషన్ రెడ్డి గారి యొక్క ఆగడాలను అతి త్వరలోనే వాళ్ళు అనుకుంటున్నారు అధికారులను కానీ, అధికారం అడ్డం పెట్టుకొని ఒక 3 నెలలు 6 నెలలు మీకు అధికారం ఉంటుంది. పోయిన తర్వాత ఖచ్చితంగా మీవైతే 30 కాన భూములు, కరీముల్లా కాని భూములకు సంబంధించినవి కానీ, అదేవిధంగా ఫార్మాసిటీలో చేసిన అవకతవకలం కూడా ఖచ్చితంగా సిబిఐ ఇంక్వైరీ పెట్టి మీకు ఏదైతే చేస్తున్నట్టు అవకతవకలన్నింటినీ కూడా ముందుకు తీసి మీకు కూడా జైలుకు పంపే రోజులు దగ్గరున్నాయని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం. భారత్ మాతాకి జై.